అందరికీ నమస్కారం. ఉమా గారికి, స్వామి గారికి, ఈ కార్యక్రమం చేసిన నాయకులకి, అందరికీ కూడా, ప్రజాపడికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. తంగిరాలు ప్రభాకర్ గారు అంటే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఎందుకంటే మేము అతి తక్కువ కాలం కలిసి పనిచేసిన 2013 జనవరి నుంచి ఆయన మళ్ళీ కలిసి అంటే ఆయన కాలం చెందారు. ఆ 13 నెలల్లోనే ఒక రకమైనటువంటి అనుబంధం మా ఇద్దరి మధ్య కూడా ఏర్పడటం జరిగింది. ఆయన నిజంగా ఆ 13 నెలలు ఆయనతో పనిచేయడం నిజంగా ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం. అటువంటి వ్యక్తి ఆయన. ఆ రోజు స్వతంత్ర దీంట్లో స్వతంత్ర పార్టీ నుంచి కూడా యాంటీ కాంగ్రెస్ భావాలు ఉన్నటువంటి వ్యక్తిగా, తర్వాత జనతా పార్టీ, తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ నిరంతరం ఆయన ఏదైతే పేద వర్గాల నుంచి వచ్చాడో ఆ పేద వర్గాలకి పైకి తీసుకున్న తపన ఇంట్లో నాకు కనపడింది ఆ 13 నెలలో. అదే కాకుండా ఆయన 2014లో ఎన్నికల ముందు నా అభ్యర్థిత్వం కొంచెం లేట్ అయింది అనౌన్స్ చేయడానికి కొన్ని కారణాల వల్ల. ముఖ్యమంత్రి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనది ఫస్ట్ లాట్లో ఫస్ట్ లిస్టులో ఇచ్చారు. నాకు ఫోన్ చేసి ఆయన నీ నామినేషన్ వేసే వరకు కూడా నేను నామినేషన్ వేయను అని నాకు ఖచ్చితంగా చెప్పినటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి ఎందుకంటే ఆయన నీతిని నిజాయితీని ఒక కష్టమైన తత్వాన్ని అలవాటు చేసిన వ్యక్తి. అప్పుడు నేను చెప్పాను కొన్ని కారణాల వల్ల లేట్ అయింది అని, ఖచ్చితంగా నేను నామినేషన్ వేస్తాను, మీరు ముందేసి ఏంటంటే అప్పుడు వెళ్ళి నామినేషన్ చేయడం ఆయన. అటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఎందుకంటే నమ్ముకున్న సిద్ధాంతం కోసం కష్టపడినటువంటి వ్యక్తి, అట్లాగే ఎవరేంటి అనేది తెలుసుకుని మసిలినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఇద్దరు దేవినేని రమణ గారు, అట్లాగే మన తంగిరాజు ప్రభాకర్ గారు, ఇద్దరు కూడా మర్చిపోలేనటువంటి వ్యక్తులు. ఇవాళ మనం అధికారంలో ఉండొచ్చు, లేకపోవచ్చు, మళ్ళీ ప్రజలు కోరుకుంటే మనం అధికారంలోకి రావచ్చు. ఇవాళ ప్రజలు ఎవరు కోరుకుంటే వాళ్ళే ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ వెళ్తారు. ఇది పర్మనెంట్ కాదు ఎవరికి కూడా. కాబట్టి అప్పుడు మనం 5 ఏళ్ళు మనం అధికారంలో ఉన్నాం, ఒకటే మనం నీతిగా పనిచేసామా, నిజాయితీగా పనిచేసామా, ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రాంతం కోసం కష్టపడాలి లేదనేదే మ్యాటర్. తప్ప ప్రజలకు మనల్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యల మీద మనం పోరాడడం ఇబ్బంది ఏం లేదు. నిరంతరం చంద్రబాబు నాయుడు గారు అయినా, అప్పుడు ఆ రోజు ఎన్టీ రామారావు అయినా, ఈ రోజు కూడా అధికారంలో ఉంటే మనం మంచిగా గత 5 ఏళ్ళలో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేనే కాదు, చాలామంది ఎక్కడికి వెళ్ళినా ఈ 30-40 ఏళ్ళలో జరిగినటువంటి అభివృద్ధి గ్రామాల్లో జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటూ ఉంటారు. అట్లా మరి ఇంత ఈ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా మరి అన్ని నిధులు ఎక్కడి నుంచి తీసుకొచ్చాం, ఎట్లా అభివృద్ధి చేసాం, ఎన్ని రకాలుగా చేసాం అనేది ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వాలని ఉన్న ప్రజలు, దాన్ని మనం ఎవరిని తప్పడాల్సిన పని లేదు. ఈసారి మరి వైఎస్ఆర్ పార్టీకి అధికారం ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. మళ్ళీ 5 ఏళ్ళు వాళ్ళే చూస్తారు ఎవరి పాలన పాలన ఎట్లా ఉంది, ఈ పాలన ఎట్లా ఉంది, వాళ్లే పేరు వేసుకుని మళ్ళీ వాళ్లే చంద్రబాబు నాయుడు గారి పాలన ఎట్లా ఉంది, తెలుగుదేశం పాలన ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉందని చెప్పి వాళ్ళే పేరు వేసుకుని మళ్ళీ వెనకొచ్చే రోజులు తొందరలోనే వస్తాయి. దానికోసం మనం ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేసాం, ప్రాంతం కోసం పనిచేసాం, అధికారంలో లేనప్పుడు ప్రజా సమస్యల మీద పోరాడదాం. ఏమి మనకేం ఇబ్బంది లేదు, ఏమి కొత్త కాదు. కాబట్టి మనం నిరుత్సాహపడాల్సిన పని లేదని తెలియజేసుకుంటూ అన్న నందమూరి తాగపరమరావు గారు స్ఫూర్తి అయితే ఈ తెలుగు రాష్ట్రాలకి, తెలుగు ప్రజలకి, ఈ నియోజకవర్గానికి రమణ గారు, అట్లాగే తంగిరాల ప్రభాకర్ గారు స్ఫూర్తి. కాబట్టి మనందరం ఇటువంటి వ్యక్తులు ఉండాలి, నీతిగా నిజాయితీగా ప్రాంతం కోసం ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు.